నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ రియల్ నెంబర్స్ సచ్ దట్ 1+i ఇంటూ ఎక్స్ -2i బై 3+i ప్లస్ 2-3i ఇంటూ వై +i బై 3-i ఈజ్ ఈక్వల్ టు i, దెన్ డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో కండిషన్ ఇచ్చారు, ఈ కండిషన్ మనం సింప్లిఫై చేసి ఎక్స్ వై వాల్యూస్ మనం కనుక్కోవాలి. సో ఇందుకోసం మనం ఎల్సిఎం తీసుకుందాం, డినామినేటర్స్ ఉన్నాయి మన దగ్గర. సో లెట్ అస్ సీ దట్ ద ఎల్సిఎం ఈజ్ 3+i ఇంటూ 3-i. ఓకే, సో 3-i లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది, 3+i రైట్ సైడ్ వచ్చేస్తుంది. సో ఆల్రెడీ మన దగ్గర 1+i ఇంటూ ఎక్స్ -2i, ఈ మొత్తానికి మనం 3-i తోటి మల్టిప్లై చేస్తున్నాం, ప్లస్ రైట్ సైడ్ వచ్చేసి 2-3i ఇంటూ వై +i, ఇది ఆల్రెడీ ఉన్నటువంటిది, ఇది 3+i తోటి మల్టిప్లై అవుతుంది ఇంటూ 3+i, దట్ ఈజ్ ఈక్వల్ టు i. ఓకే, నెక్స్ట్ సో డినామినేటర్ చూసినట్లయితే a+ib ఇంటూ a-ib, లేదంటే a+b ఇంటూ a-b, ఎలా చూసుకున్నా ఒకటే. సో a+b ఇంటూ a-b అంటే a² - b² సో a² అన్నప్పుడు 3² అంటే 9, b² అన్నప్పుడు i² వచ్చేస్తుంది. సో న్యూమరేటర్లో ముందుగా 1+i ఇంటూ 3-i, 1+i ఇంటూ 3-i ఇంటూ ఎక్స్, నెక్స్ట్ -2i ఇంటూ 3-i, ముందు ఇంటూగా చూపిద్దాం, నెక్స్ట్ ప్లస్ 2-3i ఇంటూ 3+i, 2-3i ఇంటూ 3+i ఇంటూ y ఉంది, ప్లస్ i ఇంటూ 3+i, దట్ ఈజ్ ఈక్వల్ టు i. ఓకే, ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. సో 1+i ఇంటూ 3-i, 1 ఇంటూ 3-i అంటే 3-i వచ్చేస్తుంది. నెక్స్ట్ i ఇంటూ 3i, నెక్స్ట్ i ఇంటూ -i, -i² మొత్తానికి ఇంటూ ఎక్స్ ఉంది, -2i ఇంటూ 3 -6i, -2i ఇంటూ -i ప్లస్ 2i², నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ 3+i ప్లస్, సో 2 3 6, 2 ఇంటూ i, 2i, 2 3 6, 2 ఇంటూ i, 2i, నెక్స్ట్ -3i ఇంటూ 3 -9i, -3i ఇంటూ i -3i² ఇంటూ y ఉంది, ప్లస్ i ఇంటూ 3 3i, i ఇంటూ i² ఇక్కడ i² అంటే -1, సో మైనస్ ఇంటూ మైనస్ మనకి +1 వచ్చేస్తుంది, సో 10 వచ్చేస్తుంది, 9+1 10, ఆ 10 అనేది రైట్ సైడ్ వస్తే 10i, ఈ మొత్తం కూడా 10i, సిన్స్ i² అంటే -1, సో 9 మళ్ళీ -1, మైనస్ ఇంటూ మైనస్ +1, 9+1 10, 10 ఇంటూ i, 10i. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. సో i² అంటే మళ్ళీ -1, సో -1 ఇంటూ మైనస్ ప్లస్, సో +1, 1+3 4, 3i - i 2i, సో 4+2i ఇంటూ ఎక్స్, నెక్స్ట్ -6i + 3i, సో అవి రెండు యాడ్ చేసుకుంటే -3i వస్తుంది. i² అంటే -1, 2 ఇంటూ -1 -2, నెక్స్ట్ ఇప్పుడు i² అంటే -1, -1 ఇంటూ -3 ప్లస్ 3, 3+6 9, 2i - 9i -7i ఇంటూ y, సో -6i + 3i ఆల్రెడీ యాడ్ చేసాం మనం. నెక్స్ట్ i² ఉంది, i² అంటే -1, ఆ 10i కూడా లెఫ్ట్ సైడ్ వస్తే -10i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్ల తోటి లోపలికి ఇంటూ చేసుకుందాం. సో 4 ఇంటూ ఎక్స్ 4x, 2i ఇంటూ ఎక్స్ 2xi,
మైనస్ 3i మైనస్ 10i మైనస్ 13i మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3 ప్లస్ 9 ఇంటూ వై 9y మైనస్ 7i ఇంటూ వై మైనస్ 7yi ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కొన్ని టర్మ్స్ i లేకుండా ఉన్నాయి వితౌట్ i, కొన్ని విత్ i తోటి ఉన్నాయి. సో i లేని వాటిని మనం కామన్ తీసి ఒక బ్రాకెట్గా ఒక బ్రాకెట్లో రిప్రజెంట్ చేద్దాం. 4x వితౌట్ i, నెక్స్ట్ 9y అది కూడా మనకి వితౌట్ i, 4x ప్లస్ 9y, నెక్స్ట్ మైనస్ 3 అది కూడా i లేకుండా ఉంది. సో ఇదంతా మనకి రియల్ పార్ట్. సో i ఉన్న వాటిలో మనం i కామన్ తీసి మనం రాసుకుందాం. సో ఇక్కడ 2x, ఇక్కడ మైనస్ 7y, ఇక్కడ మైనస్ 13i, అంటే మైనస్ 13 వచ్చేస్తుంది. సో i ఆల్రెడీ ఇక్కడ రిప్రజెంట్ చేసాం, దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో 0 మీన్స్ 0 ప్లస్ i ఇంటూ 0. సో దట్ మీన్స్ రియల్ పార్ట్ 0, ఇమాజినరీ పార్ట్ 0. సో రెండు వైపులా మనం కంపేర్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్, వి గెట్ 4x ప్లస్ 9y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 2x మైనస్ 7y మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ సాల్వింగ్ దిస్ ఈక్వేషన్స్, సాల్వింగ్ బై క్రాస్ మల్టిప్లికేషన్ రూల్. సో ఎక్స్ వై 1, ముందుగా వై కోఎఫిషియంట్స్ 9 మైనస్ 7, నెక్స్ట్ కాన్స్టెంట్స్ మైనస్ 3 మైనస్ 13, నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్స్ 4 2, అగైన్ వై కోఎఫిషియంట్స్ 9 మైనస్ 7. ఓకే, సో ఇక్కడ తీసుకుందాం. దెర్ఫోర్ ఎక్స్ బై, సో 39 జా 9 13 జా 117 విత్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 73 జా 21 అండ్ ఫార్ములా మైనస్ ఈజ్ దేర్ మైనస్ 21, దట్ ఈజ్ ఈక్వల్ టు వై బై మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 6 ఫార్ములా మైనస్, 4 13 జా 52 మైనస్ 52 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 52, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 4 మైనస్ 7 జా మైనస్ 28 ఫార్ములా మైనస్, 9 టూ జా 18. సో ఎక్స్ బై 117 21 ఈ రెండు కూడా యాడ్ అవుతాయి. సో 117 ఒకటి 118 ఒక 20 130 ఉంది మైనస్ 138. వై బై 52 మైనస్ 6 46, 28 18 46 రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ 46. సో ఇవన్నీ కూడా 46 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 46 3 జా 340 జా 120, 36 జా 18 138. సో 46 3 జా క్యాన్సిల్ అవుతుంది, 46 1 జా క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా 46 1 జా గుర్తు అంతే ఉంది, జస్ట్ నెంబర్ తోటి క్యాన్సిల్ చేస్తాం మనం. సో 1/1 అంటే 1 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1. సో ఈ రెండు తీసుకుంటే ఎక్స్ వస్తుంది, ఈ రెండు తీసుకుంటే వై. దెర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఇంటూ మైనస్ 1 ప్లస్ 3, వై ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1. సో దోస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై.